హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు అన్ అకాడమీ అయితే మనకి ప్రైస్ హైక్ ని పోస్ట్పోన్ చేసింది ఆన్ పాపులర్ డిమాండ్. సో మీకు ఇంకా నీట్ ఐకానిక్ ఇంకా ప్లస్ సబ్స్క్రిప్షన్ కి ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు. సో బికాస్ ప్రైస్ హైక్ పోస్ట్పోన్ హై డిమాండ్ వల్ల పోస్ట్పోన్ అయింది కాబట్టి మీరు ప్రైస్ హైక్ జరిగే లోపలే మీరు బిఫోర్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా నా ఆఫర్ సారీ నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఇంకా 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఎన్ అకాడమీ వల్ల మీకు అయితే చాలా చాలా బెనిఫిట్స్ అయి ఉంటాయి, కానీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంకా బాటనీ జువాలజీలో అయితే ప్లాంట్ కింగ్డమ్ గురించి సపరేట్ గా, యానిమల్ కింగ్డమ్ గురించి సపరేట్ గా, హ్యూమన్ ఫిజియాలజీ టాపిక్ సపరేట్ గా ఇలా డీటెయిల్డ్ గా తీసుకుంటారు. అండ్ దానికి రిలేటెడ్ ఎంసెక్యూస్ కానీ, సో మీకు సోఫార్ లైన్ బై లైన్, టాపిక్ బై టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సోఫార్ ఇది నా రెఫరల్ కోడ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, GSS03. అండ్ ప్రైజెస్ మళ్ళీ హైక్ అయ్యాయంటే మాత్రం ఈ ప్రైజెస్ మళ్ళీ ఉండవు. అండ్ రివిజన్ విత్ ఎక్స్పర్ట్స్ ఫర్ నీట్ 2023 ఇప్పుడు సోఫార్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, సో స్టార్టింగ్ ఆన్ 1st December యాక్చువల్లీ. సో అండ్ ఆల్సో బెనిఫిట్స్ ఆఫ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్, లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్, లైవ్ మెంటరింగ్ సెషన్, ఫిజికల్ నోట్స్, ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ సెషన్స్ విల్ బి దేర్. సో అండ్ మర్చిపోవద్దు, అన్ అకాడమీ ఇప్పుడు మనకి చాలా స్పెషల్ గా అన్ అకాడమీ ఆస్క్ ఏ డౌట్ అనే సెషన్ ని రిలీజ్ చేసింది. యూ కెన్ ఆస్క్ అన్లిమిటెడ్ డౌట్స్ టు అన్ అకాడమీ. సో యూ కెన్ ఆస్క్ డౌట్ ఎట్ ఎనీ టైమ్, మీరు ఎప్పుడైనా డౌట్ అడగచ్చు. యూ కెన్ గెట్ ఎ హై క్వాలిటీ వీడియో సొల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మీకు ఇంగ్లీష్లోను హిందీలోను హై క్వాలిటీ వీడియోని రిలీజ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాటికి మ్యాచ్ అయ్యే క్వశ్చన్స్ కూడా పంపిస్తారు. అండ్ మీకు ఇన్స్టెంట్ గా యాక్యురేట్ గా లాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయి. అండ్ మీకు మీ హోంవర్క్ కి కూడా అసిస్టెన్స్ దొరుకుతుంది. సో హరి అప్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ. అండ్ అన్ అకాడమీ అయితే మనకి సోఫార్ తెలుసు ఇండియాలోనే ఇది లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట, లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు సోఫార్ మనకి సోఫార్ చాలా చాలా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ ఇక్కడ మెడికల్ కాలేజ్ కి ఎంటర్ అయిన వాళ్ళే ఉన్నారు. సో ఫార్ అన్ అకాడమీ వల్ల చాలా మంది డాక్టర్స్ అయ్యారనమాట. సో ఈరోజు మన టాపిక్. అండ్ ఆల్సో ఫర్గెట్, డోంట్ ఫర్గెట్, ఇండియాస్ యూజీ బిగ్గెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుంది ఆన్ ఎవ్రీ సండే 11 AM. మీకు ఫ్రీ స్కాలర్షిప్స్ టెస్ట్ ఇది. మీరు కానీ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా 100% ఆఫ్ స్కాలర్షిప్ ని గెలుచుకోవచ్చు ఫర్ ప్లస్ అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్. దానికి నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు అన్లాక్ అయిపోతుంది ఫ్రీగా, మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే జెనెటిక్ డిజార్డర్స్ గురించి. జెనెటిక్ డిజార్డర్స్ అంటే పుట్టుకతోనే జన్యుపరంగా వచ్చే డిజార్డర్స్ ని మనం జెనెటిక్ డిజార్డర్స్ అంటాం. సో వీటిని క్రోమోజోమల్, వీటిని రెండు రకాలుగా డివైడ్ చేశారనమాట. ఒకటి అంటే క్రోమోజోమ్ నెంబర్ లో ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటారు. అలా కాకుండా జీన్స్ లో ఏదైనా చిన్న మ్యూటేషన్ వల్ల వచ్చే డిజార్డర్స్ ని మెండలియన్ డిజార్డర్స్ అంటారు. ఎందుకంటే మెండల్ జీన్ మీద వర్క్ చేశాడు కాబట్టి, సో కాబట్టి దానికి మెండలియన్ డిజార్డర్స్ అని పేరు పెట్టారు. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ తీసుకుంటే దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఆటోజోమల్ డిజార్డర్స్ అంటే మనకి ఆటోజోమల్ క్రోమోజోమ్స్ లో ఉండే డిజార్డర్స్. ఇంకా సెక్స్ లింక్డ్ డిజార్డర్స్ అంటే ఎక్స్ కానీ వైలో కానీ ఏదన్నా క్రోమోజోమల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోజోమల్ డిజార్డర్స్ తీసుకుంటే డౌన్ సిండ్రోమ్. మనకి డౌన్ సిండ్రోమ్ లో ఏంటంటే వాళ్ళని చూడంగానే చెప్పొచ్చు వాళ్ళకి డౌన్ సిండ్రోమ్ ఉంది అని. వాళ్ళకి మంగోలియన్ ఫేస్ ఉంటుంది అంటారు, అంటే వాళ్ళ ఫేస్ చూడడానికి మంగోలియన్స్ లా ఉంటుందని చెప్పి దాన్ని మంగోలియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. వాళ్ళకి కంజెంటల్ హార్ట్ డిసీజెస్ తోనే పుడతారు. అండ్ ఒక అరచేతికైతే ఒకే రేక్ ఉంటుంది, ఒకే గీత ఉంటుంది. ఇంకా మూన్ ఫేస్ ఉంటుంది. సో వాళ్ళకి మెంటల్ రిటార్టేషన్ ఉంటుంది. ఇదంతా దేని వల్ల అంటే మనకి టోటల్ గా 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెట్ లో రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఏంటంటే 21st సెట్ లో 3 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఉండాల్సింది 2, కానీ 3 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో దాని వల్ల వచ్చేదాన్ని డౌన్ సిండ్రోమ్ అంటాం. అది డౌన్ అనే అతను డిస్కవర్ చేశాడు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ డౌన్ అని పేరు పెట్టారు అంతే. అండ్ సెక్స్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అయితే ఇదేంటంటే సెక్స్ క్రోమోజోమ్స్ నెంబర్ ఆల్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ మేల్స్ కు వస్తుంది. మేల్స్ లో యూజువల్ గా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ లో ఏంటంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇంకా మనకి టర్నర్ సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫీమేల్స్ కి 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి,
కానీ ఫీమేల్ కి ఒక ఎక్స్ క్రోమోసోమే ఉంటుంది, అది టర్నర్ సిండ్రోమ్. అది మనం ఇన్ డీటెయిల్ గా కమింగ్ వీడియోస్ లో మనం బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇంకా మెండలియన్ డిజార్డర్స్ కి వస్తే జీన్ మ్యూటేషన్ ఆఫ్ ఆటోసోమ్స్ కానీ మ్యూటేషన్ జరిగితే వచ్చేది సికిల్ సెల్ అనీమియా. ఇది గ్లూటామిక్ యాసిడ్ ఉండాల్సింది, ఇన్స్టెడ్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్ మనకి వాలిన్ ఉంటుంది ఆ కోడింగ్ లో. సో ఇది కూడా మీకు ఇన్ డీటెయిల్ కమింగ్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా జీన్ మ్యూటేషన్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్, సెక్స్ క్రోమోజోమ్ లో మ్యూటేషన్ జరిగితే వచ్చేది సెక్స్ లింక్డ్ డిసీజెస్ అన్నమాట, హీమోఫీలియా. ఇది మదర్ గాని క్యారియర్ అయితే సన్స్ అఫెక్ట్ అయిపోతారు, అదే ఫాదర్ గాని క్యారియర్ అయితే, ఫాదర్ మదర్ ఇద్దరు క్యారియర్ అయితేనే డాటర్స్ కి వస్తుంది. సో ఫాదర్ సారీ ఫాదర్ అఫెక్టెడ్ అయ్యి మదర్ క్యారియర్ అయితే డాటర్స్ కి వస్తుంది. యూజువల్ గా ఈ ఎక్స్ లింక్డ్ డిసీజెస్ అన్ని కూడా మదర్ నుంచి సన్స్ కి ఎక్కువ వస్తుంది, డాటర్స్ కి రావాలంటే చాలా రేర్. అది కూడా ఎక్స్ లింక్డ్ డామినెంట్ అయితే డాటర్స్ కి, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అయితే డాటర్స్ కి రావాలంటే చాలా రేర్. ఎక్స్ లింక్డ్ డామినెంట్ అయితే సన్ కి డాటర్ కి ఈక్వల్ గా వచ్చేస్తుంది ఛాన్సెస్. సో వీటి గురించి ఇంకా డీటెయిల్ గా పెడిగ్రీ అనాలిసిస్ లో చూద్దాం. అండ్ సో ఫార్ ఇది వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్ మనకి. అండ్ మెండలియన్ డిజార్డర్స్ కి క్రోమోజోమల్ డిజార్డర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, సో మెండలియన్ డిజార్డర్స్ అంటే ఏదన్నా ఒక సింగిల్ జీన్ ఆల్టరేషన్ వల్ల వస్తుంది. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏంటంటే మనకి ఎక్కువ గానీ తక్కువ గానీ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే వచ్చేవి క్రోమోజోమల్ డిజార్డర్స్. సో ఇవి మెండలియన్ డిజార్డర్స్ జనరేషన్స్ టు జనరేషన్ పాస్ అవ్వచ్చు, అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్ అలా పాస్ అవ్వవు. యూజువల్ గా వాళ్ళు స్టెరైల్ గా ఉంటారు కాబట్టి దే వోంట్ హ్యావ్ చిల్డ్రన్. సో మెండలియన్ డిజార్డర్స్ లో కూడా డామినెంట్ రెసెసివ్ అని ఉంటుంది, క్రోమోజోమల్ డిజార్డర్స్ లో యూజువల్ గా డామినెంట్ నేచరే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫర్ మెండలియన్ డిజార్డర్స్ వచ్చి కలర్ బ్లైండ్నెస్, రెడ్ కి గ్రీన్ కలర్ కి డిఫరెన్షియేట్ చేసుకోలేరు వాళ్ళు. ఇంకా ఫినైల్ కిటోన్యూరియా. ఇంకా క్రోమోజోమల్ డిజార్డర్స్ కి వస్తే డౌన్ సిండ్రోమ్, అదే ఎక్స్ట్రా 21st క్రోమోజోమ్, టర్నర్ సిండ్రోమ్. ఫీమేల్స్ లో ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో ఇవి ఓవర్ వ్యూ అనమాట, అసలు మెండలియన్ డిజార్డర్స్ అంటే ఏంటి, క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏంటి అని మీకు ఇన్ డీటెయిల్డ్ గా డిసీజ్ బై డిసీజ్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ వీడియోస్ లో. అండ్ మీకు కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ కమెంట్ బాక్స్ లో టెక్స్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో ఇంకా సోఫార్ చాలా వీడియోస్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.